TV5 ఎఫెక్ట్ తో జగన్ భక్త ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమైందే. ముగ్గురు అధికారులు పిఎస్ఆర్ కాంతి రాణా విశాల్ గుండె సస్పెన్షన్ కి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీపీ సిఐలను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అధికారులపై ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీస్ అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వాని ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో ఫేక్ డాక్యుమెంట్స్తో జత్వానిని వేధించారు. జిందాల్ను కాపాడేందుకు జత్వానిని బూటకప్పు కేసులో పోలీసులు ఇరికించారు. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ నాటి ఇబ్రహీంపట్నం సీఐలపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వాని కేసు తర్వాత బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపైన అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు కాంతి రాణా విశాల్ గుండెలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైందే. ఇవాళ రేపు ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక జగన్ భక్త ఐపీఎస్లు పక్కా ప్లాన్ ప్రకారం కథ నడిపారు. కుట్రను రచించి ముందస్తుగానే అమలు చేశారు. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుక్ చేశారు. నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాల ప్రకారమే ప్లాన్ అమలైందే. పిఎస్ఆర్ ఆదేశాలను ఐపీఎస్లు కాంతి రాణా విశాల్ గుండి అమలు చేశారు. ఫిబ్రవరి 2న ఉదయం జత్వానిపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం 11:30కు డీసీపీ విశాల్ గుండి, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులు ముంబైకి విమానంలో వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీనే విమానం టికెట్లు బుక్ అయ్యాయి. టికెట్ల బుకింగ్తోనే కుట్రకోణం బయటపడింది. జత్వాని వ్యవహారాన్ని TV5 బయటపైలు చేసింది. TV5 కథనాలతో కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. జత్వానిని పోలీస్ సెక్యూరిటీతో విజయవాడకు తరలించారు. 15 రోజులుగా జత్వాని విజయవాడలో పోలీస్ భద్రత మధ్య ఉన్నారు. ఆమె ఫిర్యాదుతో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇక వైసీపీతో అంటకాగిన పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా ముగ్గురు పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన వైసీపీ పెద్దలను కూడా విచారించే అవకాశం ఉంది. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో